నాకు తెలిసి గత 5 సంవత్సరాలలో అనేక సార్లు మేము ఏదైనా దీన్ని చర్చకు తీసుకురమ్మని చెప్తే ఒక్కటంటే ఒక్కసారి కూడా ఏ రోజు కూడా మాకు అవకాశం ఇవ్వకుండా ఏ రోజు కూడా మేము చెప్పిన అంశాన్ని చర్చిలో పెట్టకుండా ఏ రోజు కూడా ఒక్కసారి కూడా మాకు అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు. అసెంబ్లీ ఏదైతే జరిగే రోజులు దాదాపు 4 రోజులు 5 రోజులు బడ్జెట్ అయితే 13-14 రోజులు పెడుతున్న రోజుల్లో అనేక సార్లు మేము మొరపెట్టుకున్నాం అసెంబ్లీ సమావేశాలు రోజులు పెంచండి అని అనేక సార్లు చెప్పినా కూడా కేవలం ఒక్కటంటే ఒక్కసారి కూడా దాన్ని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఈసారి ఈ ప్రభుత్వం ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైతే స్పీకర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న మీటింగ్లో నిజంగా ఒక మ్యాగ్నానిమస్గా ఈరోజు మాకు 14 రోజులైనా అంటే మీ ఇష్టం, మీకే ఇస్తున్నాం చాయిస్, మీరు ముందుకు రండి, ఇంకా 4 రోజులు కావాలా లేదంటే ఒక వారం పెంచుకుందామా లేదా 10 రోజులు పెంచుకుందామా, చాయిస్ మీకే ఇస్తున్నాము. మీరు ఈరోజైనా చెప్పచ్చు లేదంటే అసెంబ్లీ ఫస్ట్ రోజైనా సరే మీరు కానీ చెప్తే దాన్ని మొత్తం కూడా స్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్లో వచ్చి మాకు రోజులు పెంచండి అంటే మొత్తం ఇదైపోతుంది. కాబట్టి మీకు ఎన్ని రోజులు కావాలో అది ముందే అసెంబ్లీ ఫస్ట్ రోజే మీరు చెప్తే దాని ప్రకారం ఖచ్చితంగా పెంచుతానని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రంలో. అదే కాకుండా గతంలో లాగా మేము లేస్తే మైక్ కట్ చేసి బుల్డోస్ చేసి మా కనీసం మైక్ ఇవ్వకుండా కూడా జరగటం జరిగింది. బిల్స్ కానీ అనేకం కానీ ఇది చేయడం జరిగింది. అలా కాకుండా మీరు చర్చకు రండి, మీరు చర్చ పెట్టండి, మీరు సలహాలు ఇవ్వండి, మేము సలహాలు స్వీకరించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైన బిల్స్లో సంబంధించి మీరు సలహాలు సూచనలు ఇస్తే, అవసరమైతే మంచి సలహా సూచన అయితే మేము తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కనీసం మాట్లాడే అవకాశం లేదు, ప్రతిదీ కూడా బుల్డోజ్ చేశారు. ఈరోజు ఏదైతే మొదటి రోజు మేము తెలుగుదేశం పార్టీ దీని మీద చర్చకు వద్దంటే అలాగే మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకురండి, మేము చర్చకు తీసుకునేదానికి సిద్ధంగా ఉందని చెప్పి మొదటి రోజున కరువు మీద కూడా చర్చించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు చెప్పి ఈరోజు వాళ్ళు అది కాక ఇచ్చింది ఒకటే, శాంతి భద్రతలు. ఇందా చూసాం మాట్లాడారు, ఈ 40 రోజుల్లో అసలు మొత్తం రాష్ట్రం అంతా శాంతి భద్రతలు క్షీణించాయని రకరకాల విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఇందాక ఒక ఆయన మాట్లాడాడు, వెస్ట్ గోదావరి లాంటి ప్రశాంతమైన జిల్లాలో ఏదో ఒక చిన్న సంఘటన జరిగింది, అదేదో మా ప్రభుత్వానికి. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలా, దెందులూరు నియోజకవర్గం వెస్ట్ గోదావరిలోనే వస్తుంది. దాంట్లో ఎంఆర్ఓని ఒక ప్రభుత్వ అధికారిని కొట్టిన సంఘటనల దగ్గర నుంచి అనేక సంఘటనలు ఎన్ని చూసామో కూడా మనందరం కూడా చూసాం. అలాగే అనేక సంఘటనలు చూసాం. ఇదే కాకుండా జర్నలిస్టుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన సంఘటనలు కూడా వెస్ట్ గోదావరిలో చాలా చూసాం. కానీ ఈరోజు ఎవరో వ్యక్తిగతంగా కూడా జరిగిన గొడవలు కూడా, వాళ్ళకి ఆర్థిక లావాదేవీలో జరిగిన హత్యలు కూడా ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొచ్చి ప్రభుత్వమే చేయించిందని చెప్పి ఈరోజు 40 రోజుల లోపల ఏదో మొత్తం ఇదైపోతుంది అదైపోతుంది అని చెప్పి ఈరోజు గోలబెట్టడం నిజంగానే వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దే పనిలోనే ఈరోజు మాకు మొత్తం కూడా ఉన్నాం. వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా దాన్ని కరెక్ట్ చేసి ఇది చేసుకొని ముందుకు వెళ్ళే పనులు మేము ఉన్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అన్నిటికీ రెడీగా ఉన్నారు, చర్చకు కానీ సలహా ఇచ్చేదానికి స్వీకరించేదానికి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బీఎస్సీ మీటింగ్ జరిగినప్పుడు కనీసం గతంలో మా సభ్యులు పెద్దలు అప్పుడు ఇప్పుడున్న చీఫ్ విప్ గారు శ్రీకాంత్ అన్నగారు కూడా ఉన్నారు, అప్పుడు కనీసం మాట్లాడే అవకాశం వచ్చేది కాదు, కనీసం ఒక సలహా తీసుకునే అవకాశం వచ్చేది కాదు. కానీ ఈరోజు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో వచ్చిన అచ్చెన్ నాయుడు గారే నాకు తెలిసి ఆశ్చర్యపోయి ఉంటారు. నిజంగా మేము ఎంత తప్పు చేశామా, మేము ఎంత ఇది చేసాము, అయినా కూడా ఎక్కడ కూడా ఒక చిన్నపాటి ఇది కూడా లేకుండా మాకే ఇంత అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆయన బయటకు చెప్పలేకపోయినా లోపల లోపల మాత్రం నిజంగానే పశ్చాత్తాపడునుంటాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మా ప్రభుత్వం వీఆర్ రెడీ ఫర్ ఓపెన్ ఫర్ డిస్కషన్స్, అన్నిటి మీద చర్చ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఇందాక పెద్దలు చెప్పినట్టు అనేక రిఫార్మ్స్ బిల్స్ కూడా వస్తూ ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడే బిల్స్, ప్రజల జీవితాలు మార్చే బిల్స్ కూడా వస్తూ ఉన్నాయి. అన్నిట్లు కూడా ఈ బడ్జెట్లో అవసరమైతే వాళ్ళకే చెప్పాం, రేపు లోపల కానీ వస్తే రోజులు పెంచుకొని చంచేదానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిందే ప్రతి ఒక్కరు కూడా, ఈ ప్రభుత్వం భయపడి 2 అడుగులు వెనక్కేసే ప్రభుత్వం కాదు. దేనికైనా ఫేస్ చేసి ధైర్యంగా ప్రజల కోసం 2 అడుగులు ముందుకు వేసే ప్రభుత్వం అని చెప్పి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాము.